బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు హైదరాబాద్ లోని మల్లారెడ్డి హాస్పిటల్ లో ఠాగూర్ సీన్ రిపీట్ అయ్యింది ఠాగూర్ సినిమాలోని సీన్ రిపీట్ అయ్యింది మృతదేహానికి ట్రీట్మెంట్ చేశారంటూ కూడా బంధువులు ఆరోపించడం జరుగుతోంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విషయం తెలుసుకుంది ఆర్టీవీ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కవరేజ్ కు వెళ్ళింది అయితే ఆర్టీవీ ప్రతినిధులపై హాస్పిటల్ యాజమాన్యం దౌర్జన్యానికి దిగింది ఆర్టీవీ ప్రతినిధులపై దాడికి యత్నించింది ఈ నెల 4వ తేదీన కిడ్నీలో రాళ్లు వచ్చాయని హాస్పిటల్ లో చేరారు మాధవి అనే మహిళ మాధవికి సర్జరీ చేసింది అక్కడి వైద్య బృందం అయితే సర్జరీ ఫెయిల్ అవడంతో మృతి చెందింది మాధవి జూనియర్ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే అవును జూనియర్ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మాధవి మృతి చెందినట్టు ఆ బంధువులు ఆ మృతురాలి బంధువులు ఆరోపించడం జరుగుతోంది చనిపోయిన తర్వాత కూడా ట్రీట్మెంట్ ఎలా చేశారు ట్రీట్మెంట్ చేశారు అంటున్నారు బంధువులు అవును చనిపోయిన తర్వాత కూడా ఆ మృతురాలికి ట్రీట్మెంట్ చేశారంటూ కూడా బంధువులు చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది ఆసుపత్రిని సీజ్ చేయాలంటూ బంధువులు వాళ్ళక్కడ డిమాండ్ చేస్తున్నారు నిరసనకు దిగారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆందోళనకు దిగారు విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఉదయం నుంచి హాస్పిటల్ దగ్గర ధర్నాకు దిగారు వాళ్ళు ఉదయం నుంచి ధర్నా చేస్తూనే ఉన్నారు మహిళకు ఇద్దరు చిన్నారులు ఉన్నారు మృతురాలికి ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామంటూ కూడా డిఎంహెచ్ఓ చెప్పిన పరిస్థితి విజువల్స్ మీరు చూస్తున్నారు ప్రస్తుతం మల్లారెడ్డి హాస్పిటల్ దగ్గర ఆ బంధువులు మృతురాలి బంధువులు ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనకు ధర్నాకు దిగారు హైదరాబాద్లోని మల్లారెడ్డి హాస్పిటల్లో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయింది మృతదేహానికి ట్రీట్మెంట్ చేశారంటూ బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విజువల్స్ మీరు చూస్తున్నారు ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూసే ప్రయత్నం చేద్దాం ఆల్ రైట్ ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు సాగర్ హైదరాబాద్ నగరంలో కార్పొరేట్ ఆసుపత్రుల దారుణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి ఠాగూర్ సినిమా తరహాలో సన్నివేశాలు వెలుగులోకి వస్తున్నాయి సూరారంలో ఉన్నటువంటి మల్లారెడ్డి ఆసుపత్రిలో ఓ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది ఓ మహిళ గాల్ బ్లాడర్లో కిడ్నీ స్టోన్కు సంబంధించిన సర్జరీ కోసం వస్తే రెండు రోజుల క్రితమే మృతి చెందిందంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు మరి రెండు రోజులుగా మృతదేహానికే ట్రీట్మెంట్ చేశారంటూ వారు ఆరోపిస్తున్నారు సో ఈరోజు హృదయం మహిళ మృతి చెందిందని చెప్పి ఆ కుటుంబ సభ్యులకు తెలియజేశారు కానీ హృదయం మృతి చెందిందని చెప్పిన ఇప్పటి వరకు రాత్రి వరకు మృతదేహాన్ని అప్పగించకుండా ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుంది సో డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఆ మహిళ మృతి చెందిందంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు మనం చూడొచ్చు సూరారంలో ఉన్నటువంటి మల్లారెడ్డి ఆసుపత్రి వద్ద ఆ కుటుంబ సభ్యులు బంధువులు రోధిస్తున్నారు ఇద్దరు చిన్నారులు ఆ మహిళకు ఉన్నారు హృదయ విదారక దృశ్యాలు ఉదయం నుంచి తమ తల్లి మృతదేహాన్ని కూడా చూడకుండా ఆ చిన్నారులు ఆసుపత్రి వద్దనే రోధిస్తున్న పరిస్థితి కుటుంబ సభ్యులు బంధువులు అంతా ఆసుపత్రి వద్ద ఆందోళన చేస్తున్నారు ఉదయం నుంచి ఆందోళన చేస్తున్న ఆ కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించకుండా ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుంది మల్లారెడ్డి ఆసుపత్రి అంటేనే అనేక దారుణ ఘటనలు ఇక్కడ జరుగుతున్నాయంటూ బాధితులు ఆరోపిస్తున్నారు హృదయ విదారక దృశ్యాలు మనం చూస్తున్నాం ఓ మహిళ మృతదేహాన్ని అప్పగించకుండా చిన్నారులు రోధిస్తున్నా కూడా పట్టించుకోకుండా యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుంది మనం చూడొచ్చు ఆసుపత్రి వద్ద ఉదయం నుంచి ఆందోళన చేస్తున్న ఆ మహిళ మృతదేహాన్ని అప్పగించట్లేదు కుటుంబ సభ్యుల రోజు ఆల్రైట్ ఒక్కసారి లైవ్ విషయం చూపించే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి సాగర్ ప్రస్తుతం అక్కడే ఉన్నారు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఏం జరుగుతుందో సార్ చూసే ప్రయత్నం చేద్దాం సాగర్ ఏం జరుగుతుందో ఏమంటున్నారు యాజమాన్యం ఏమంటుంది ఏం జరుగుతుంది ఎస్హెచ్ఎన్ సూరారంలో ఉన్న మల్లారెడ్డి ఆసుపత్రిలో దారుణం జరిగింది ఓ మహిళ మృతి చెందింది బంధువులు ఆరోపిస్తున్నారు వైద్యుల నిర్లక్ష్యం వల్లనే మృతి చెందిన రెండు రోజుల తర్వాత కుటుంబ సభ్యులకు చెప్పారు మృతదేహాన్ని పెట్టుకొని ట్రీట్మెంట్ చేశారంటూ వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నా కూడా ఆసుపత్రి యాజమాన్యం స్పందించలేదు ఇప్పటివరకు మృతదేహాన్ని వెళ్ళదు కానీ ఆర్టీవీ కవరేజ్ చేస్తుంటే ఇక్కడ ఆసుపత్రి వాళ్ళు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు దాదాపు బౌన్సర్లను సెక్యూరిటీ వాళ్ళతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు తరచూ ఈ తరహా ఘటనలు జరుగుతున్నా కూడా మల్లారెడ్డి ఆసుపత్రి ఎలాంటి స్పందించట్లేదు చెప్పండి బ్రదర్ ఏంది
మీరు పోస్ట్ మీరు 2 డేస్ అయినా ఎలా చెప్పారు మీరు వాళ్ళ బంధువుల ఏమన్నా మాట్లాడిపోయండి వాళ్ళ బంధువులతో మాట్లాడిపోయండి సార్ టీవీతో వాళ్ళు మాట్లాడారు ఏడా మాట్లాడారు ఏం చెప్పాలంటే ఏడా మాట్లాడారు మా దాంట్లో రికార్డ్ అయింది ఏడా మాట్లాడారు రికార్డ్ అయింది మా దాంట్లో మీ ఇష్టం ప్రకారం అంటే మీరు అడ్డుకుంటారా మీడియాని అడ్డుకుంటారా మీరు మిమ్మల్ని చేబెట్టామా మీ ప్రాబ్లం ఏంది చెప్పండి మిమ్మల్ని చేబెట్టామా ప్రాబ్లం ఏంది లేదు మిమ్మల్ని కెమెరామ్యాన్ గారు మిమ్మల్ని మాట్లాడుతున్నారు మీడియా పైన దౌర్జన్యం చేశారా మీరు మిమ్మల్ని చేబెట్టామా సార్ మీకు టచ్ అన్న చేశానా ఇది పరిస్థితి చూడండి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు దాదాపు కాదు సాగర్ సాగర్ వాళ్ళని వాళ్ళని yes ఒక్కసారి ఆసుపత్రి వాళ్ళు ఒక్కసారి వాళ్ళు ఎక్కడ అడ్డుకున్నారని అడుగుతున్నారు కాబట్టి ఆ విజువల్ ని చూపించే ప్రయత్నం చేద్దాం ఎందుకు అడ్డుకున్నారు ఎక్కడ అడ్డుకున్నారు అది ఒకసారి ఆ విజువల్ ని చూపించే ప్రయత్నం చేద్దాం ఇదిగో ఈ విజువల్ లోని వాళ్ళు అడ్డుకున్నారు ఆర్టీవీని ఒకసారి ఏం జరిగింది అక్కడ ఏం జరిగింది అనేది కవర్ చేయడానికి వెళ్ళింది ఆర్టీవీ ఒకసారి అక్కడ విజువల్ చూద్దాం महिला వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయండి ఎందుకంటే సమస్యను చూపించే ప్రయత్నం చేస్తున్నాం సమస్యను ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం తప్పు చేయకపోతే భయం ఎందుకు ఇదే ప్రశ్న ఎప్పటి నుంచి అడుగుతోంది ఆర్టీవీ తప్పు చేయనప్పుడు భయం దేనికి ఎక్కడికైనా ఎవరికైనా సరే వెళ్ళొచ్చు వెళుతుంది ఆర్టీవీ ఎందుకంటే తప్పు చేయనప్పుడు మీకు భయం లేనప్పుడు ఆ తప్పు లేదని చూపించుకోండి అదే మొదటి నుంచి ఆర్టీవీ చెబుతోంది ఒక్కసారి మా ప్రతినిధి సాగర్తో అక్కడ ఎటువంటి రచ్చ జరిగిందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఆ తర్వాత మళ్ళీ లైవ్కి వెళ్దాం ఒకసారి చూడండి బంధువులు డిమాండ్ చేస్తున్నారు చూడండి మన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు మల్లారెడ్డి ఆసుపత్రి వాళ్ళు దీంతో పాటుగా ఆసుపత్రి పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు పెద్ద ఎత్తున అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏది ఏమైనా కుటుంబానికి న్యాయం జరగాలి దీంతో పాటుగా కుటుంబానికి న్యాయం జరగాలి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు మనల్ని లైవ్ లో ఆసుపత్రిలో జరుగుతున్న దారుణాలను ఆసుపత్రి పైన కూడా బంధువులు డిమాండ్ చేస్తున్నారు రైట్ అదే వ్యక్తి ఎక్కడ అడ్డుకున్నాం అనుకున్నప్పుడు మా రిపోర్టర్ మా కెమెరామ్యాన్ ప్రజల కోసం అక్కడికి వెళ్లారు ఆర్టీవీ అక్కడికి వెళ్ళింది వెళ్ళి ఎస్ జరుగుతోంది ఇది అని చెప్పి ప్రజల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేసి రిపోర్ట్ చేస్తున్నప్పుడు తప్పు చేయలేదు అంటే చూపించే ప్రయత్నం చేయండి తప్పు చేయలేదు అనుకున్నప్పుడు దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి తప్పు చేయలేదు అనుకుని దాన్ని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయండి బంధువులు ఆరోపిస్తున్నారు బంధువులు ఆందోళనకు దిగారు ఒకరు ధర్నాకు దిగారు వాళ్లకు మీరేం న్యాయం చేస్తారో చెప్పాల్సింది పోయి అక్కడ రిపోర్టింగ్కి వెళ్ళింది ఆర్టీవీ అక్కడ ఏం జరుగుతుందో ప్రజల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది ఎస్ మీరు తప్పు చేయలేదు అని చెప్పి మీరు ఢంకా బజాయిని చెప్తా అనుకున్నప్పుడు అదే మాట చెప్పండి తప్పు చేయలేదని నిరూపించుకోండి అక్కడ ఆరోపిస్తోంది బంధువులు ఆ ఆరోపణ నిజమా కాదా ఎంతవరకు అనేది అక్కడ ఆర్టీవీ వెళ్ళింది సాగర్ ఉన్నారు మా ప్రతినిధి అడిగే ప్రయత్నం చేశారు సాగర్ ఇప్పటికీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వట్లేదా ఏం జరిగింది ఎస్ సచిన్ ఇంత దారుణ ఘటన జరిగింది మహిళ మృతి చెందింది ఆ ఇద్దరు చిన్నారులు అనాథలైపోయారు బంధువులంతా ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నా గేటు వద్ద ఉండి ముర్ర పెట్టుకున్నా కూడా కనికరించని యాజమాన్యం ఆర్టీవీ వచ్చి లైవ్ కవరేజ్ ఇవ్వడంతో బంధువులను ఈ కుటుంబ సభ్యులందరినీ లోపలికి తీసుకెళ్లి దాదాపు 50 మంది సెక్యూరిటీని పెట్టారు మనం చూడొచ్చు గేట్ వద్ద సెక్యూరిటీ వాళ్ళు బంధువులను కుటుంబ సభ్యులని లోపలికి తీసుకెళ్లారు ఆర్టీవీ లైవ్ కవరేజ్ ఇస్తున్న సందర్భంలో ఇప్పుడే ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది ఆ కుటుంబ సభ్యుల్ని లోపలి తీసుకెళ్లి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది సో ఈ నేపథ్యంలో అనేక దారుణ సంఘటనలు ఇక్కడ జరుగుతున్నట్టు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు మీడియాని ఎలా చేయండి ఇవ్వట్లేదా చూడొచ్చు మనం చూడొచ్చు ఇది మల్లారెడ్డి ఆసుపత్రి సెక్యూరిటీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు బంధువులతో మాట్లాడిచ్చే ప్రయత్నం చేస్తున్నారు చెప్పండి మీరు ఎవరు చూడండి ఇది ఆసుపత్రి లోపలికి వాళ్ళని తీసుకెళ్లారు డిఎంహెచ్ఓ అధికారులు జిల్లా వైద్యాధిశాఖ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఆ సంఘటన పైన మహిళ మృతి చెందిన ఘటన పైన విచారిస్తున్నారు డిఎంహెచ్ఓ కూడా ఇక్కడికి వచ్చి ఈ ఘటన పైన విచారిస్తున్న పరిస్థితి దాదాపు 100 మంది సెక్యూరిటీ గార్డులతో ఇక్కడ కుటుంబ సభ్యులను బంధువులను లోపలికి తీసుకెళ్లారు వైద్యాధికారులు
మహిళ మృతి చెందిన ఘటనపై పూర్తి స్థాయి వాళ్ళు ఎందుకంటే మొదటగా ఆర్టీవీ వచ్చినంత వరకు వాళ్ళు బయటే ఉన్నారు. వాళ్ళు రోధిస్తున్న సందర్భం అంతవరకు వాళ్ళు రియాక్ట్ కాలేదు. ఒక్కసారిగా ఆర్టీవీ వెళ్ళిన తర్వాత బంధువులు లోపలికి తీసుకువెళ్ళిపోవడం ఏం జరుగుతోంది, ఎందుకు అలౌ చేయట్లేదు, తప్పు చేయలేదంటే కనుక మాట్లాడే ప్రయత్నం చేయమండి, బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయమండి, బంధువులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, డిఎంహెచ్ఓ జిల్లా స్థాయి అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేము మాట్లాడతాం, లోపల ఉన్నారు, ఇగో ఆర్టీవీని నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు, నడపట్టి బయటకి గెంతేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి చూడొచ్చు ఆర్టీవీ ప్రతినిధి, ఆర్టీవీ ప్రతినిధి సాగర్ అక్కడ ఉన్నారు, కెమెరా మీద దాడి చేస్తున్నారు, విజువల్స్ మీద చూస్తున్నారు, అక్కడ ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం చేస్తున్నారు బాక్సర్లకు. అదిగో అదిగో మీరు చూడొచ్చు ఆర్టీవీ మీద ఇంత దౌర్జన్యమా, ఇంత దారుణమా, మల్లారెడ్డి హాస్పిటల్స్ యాజమాన్యం ఏం చేస్తోంది ఒక్కసారి మీరు చూడొచ్చు. హాస్పిటల్ కి చేరుకుంది అక్కడ బంధువులు ఆరోపించారు. ఒకసారి అక్కడ విజువల్ చూద్దాం, లైవ్ విజువల్ మీరు చూడొచ్చు. మా ప్రతినిధి సాగర్ మీద చేయి చేస్తుంది, అక్కడ అక్కడ టీం మీరు చూడొచ్చు పూర్తిగా అక్కడి నుంచి దూరంగా. అదిగో అదిగో మీరు చూడొచ్చు కెమెరా మీద కూడా వాళ్ళు దాడికి దిగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఏం జరుగుతోంది అనేది ఐ రిక్వెస్ట్ పోలీస్ టీమ్ అక్కడ ఆర్టీవీకి భద్రత కల్పించాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది. ఒకవేళ అక్కడ ఎవరైనా కనుక ఉంటే వెంటనే ఆ స్పాట్ కి వెళ్ళి, ఎందుకంటే అక్కడ ఒకసారిగా దాడికి దిగుతున్న విజువల్స్ ఉంది. మా ప్రతినిధి సాగర్ మీద అక్కడ దాడికి దిగిన విజువల్స్ మనం చూసాం, మెడ పట్టుకొని బయటకు లాగేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది సార్ చూద్దాం. ప్రయత్నం చేస్తున్నారు, ఇది తీవ్రంగా ఖండించడం జరుగుతోంది. ఇది కరెక్ట్ కాదు. ఒక్కసారి సాగర్ మీద దాడి చేస్తున్నారు, కొట్టద్దు అండు, తను అక్కడ మొత్తుకుంటున్నాడు. సాగర్ మీద దాడి జరుగుతోంది, సాగర్ ని కొడుతున్నారు. రైట్, మా ప్రతినిధి సాగర్ ని కొట్టడం జరుగుతోంది. ఐ రిక్వెస్ట్ డీజీపీ గారు టు ప్లీజ్ టేక్ ఎ క్విక్ యాక్షన్ సార్, ఎందుకంటే అక్కడ దాడి జరుగుతుంది. మా కెమెరామెన్ పరిగెడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు, నీడలో అర్థమవుతోంది, హీఈస్ రన్నింగ్. పోలీస్ ఒక్కసారిగా యాక్టివేట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. మల్లారెడ్డి హాస్పిటల్ దగ్గర జరుగుతున్న విషయాన్ని కవర్ చేయడానికి వెళ్ళింది ఆర్టీవీ, అక్కడ దౌర్జన్యం చేస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆల్రైట్, ఒక్కసారి నేను పోలీసులకు కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తాను. 100కి డైల్ చేస్తాను, లెట్ సీ వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. 100కి నేను డైల్ చేయబోతున్నాను. ఒకసారి మీరు చూస్తున్న వాళ్ళు కూడా, ఎందుకంటే ఇది కేవలం ఆర్టీవీ ఇష్యూ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత అక్కడ జరుగుతున్న ఇష్యూని కవర్ చేసేందుకు వెళ్ళింది ఆర్టీవీ. కానీ అక్కడ జరుగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు, అక్కడ లైవ్ ని మాత్రం అంత చేస్తున్నా కానీ పట్టు వదలదు. ఆర్టీవీ ఎప్పుడో చెప్పింది, ప్రజల పక్షాన పోరాడుతుందని చెప్పి ఈ రోజు ఆ మాటకు కట్టుబడింది మా ప్రతినిధి. దారుణంగా ఆర్టీవీ రిపోర్టర్ల పైన దాడి చేశారు, కెమెరాను ధ్వంసం చేశారు, ఆర్టీవీ ఇద్దరు విలేకరుల పైన దాడి చేసి తరిమి కొట్టారు అక్కడి నుంచి. దారుణంగా ఆర్టీవీ రిపోర్టర్లపై ఒక మహిళ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆర్టీవీ కవరేజ్ చేస్తే మల్లారెడ్డి ఆసుపత్రి మెయిన్ గేట్ వద్ద ఉన్నాం. మనం ఒకసారి చూడొచ్చు విజువల్స్ లో, సెక్యూరిటీ వాళ్ళను 100 మంది సెక్యూరిటీ వాళ్ళను దారుణంగా ఇక్కడ బయటికి గెంటేసే ప్రయత్నం చేశారు. మీడియా రిపోర్టర్ల పైన దాడులు చేశారు. ఇది మల్లారెడ్డి హెల్త్ సిటీకి సంబంధించినటువంటి మెయిన్ గేట్ వద్ద ఉన్నాం ప్రస్తుతం. మనం మెయిన్ గేట్ వద్ద దాదాపు చూడొచ్చు విజువల్స్ లో, దాదాపు 100 మంది సెక్యూరిటీ వాళ్ళు, 100 మంది సెక్యూరిటీ దాడులు చేస్తున్నారు. ఆ బాధిత కుటుంబ సభ్యులను కూడా దాడి చేసి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దారుణమైన చర్య, దీనిపైన పోలీస్ శాఖ ప్రభుత్వం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక బాధ్యతాయుతమైనటువంటి కవరేజ్ చేస్తున్నటువంటి రిపోర్టర్ల పైన జర్నలిస్టుల పైన దౌర్జన్యంగా మాజీ మంత్రికి సంబంధించినటువంటి మల్లారెడ్డి మెడికల్ హెల్త్ సిటీ ఈ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లతో, మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి మెడికల్ విద్యార్థులతో సర్జరీలు చేస్తూ
ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ ఆసుపత్రి పైన, ఈ ఆసుపత్రి యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అత్యంత దారుణంగా రిపోర్టింగ్ చేస్తున్న వారి పైన దాడి చేసి ప్రశ్న మీద గొంతెత్తుదాం, ఆ ప్రశ్న ఆ అంశం మీద పోరాడుదాం, ఆ ప్రశ్న మీద మనం ప్రశ్నిద్దాం. సాగర్, ఏం జరిగింది అక్కడ? మీరు మాట్లాడుతున్న సందర్భంలో ఎందుకంటే మీరు కొట్టకండి 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 అన్నారు, ఏం జరిగింది ఆ సందర్భంలో? నడపట్టి బయటకి గెంతేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీవీ ప్రతినిధి, ఆర్టీవీ ప్రతినిధి సాగర్ అక్కడ ఉన్నారు, కెమెరా మీద దాడి చేస్తున్నారు, విశ్వాస్ మీరు చూస్తున్నారు, అక్కడ ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం చూడొచ్చు. ఆర్టీవీ మీద ఇంత దౌర్జన్యమా, ఇంత దారుణమా? మల్లారెడ్డి హాస్పిటల్స్ యాజమాన్యం ఏం ఏం చేస్తోందో ఒకసారి మీరు చూడొచ్చు. హాస్పిటల్ కి చేరుకుంది అక్కడ బంధువులు ఆరోపించారు. ఒకసారి అక్కడ విజువల్ చూద్దాం, లైవ్ విజువల్. మీరు చూడొచ్చు మా ప్రతినిధి సాగర్ మీద చేయి చేసుకుంది, అక్కడ అక్కడ టీం మీరు చూడొచ్చు పూర్తిగా అక్కడ నుంచి దూరంగా. అదిగో అదిగో మీరు చూడొచ్చు కెమెరా మీద కూడా వాళ్ళు దానికి దిగుతున్న చూస్తున్నారు అక్కడ ఏం జరుగుతోంది అనేది. ఐ రిక్వెస్ట్ రైట్. ఒకసారి మీరు చూడొచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రోజు ఆర్టీవీ బంధువులు ఆరోపణ నేపథ్యంలో అక్కడికి చేరుకుంది. చేరుకున్న తర్వాత విజువల్ ని కూడా చూపించింది, ఆ బంధువులు రోదిస్తున్న విజువల్. ఆ తర్వాత ఆర్టీవీ మీద అటాక్ చేశారు. ఆ ఒక్కసారి ఫ్రేమ్ టు ఫ్రేమ్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఈ విజువల్ మీరు చూడొచ్చు, ఎంత ధైర్యం, ఎవరిచ్చిన ధైర్యం, ఎవరి గొంతు నొక్కాలనే ప్రయత్నం, ఎంత గొంతు నొక్కాలనే ప్రయత్నం చేసినా ఈ గొంతు అంతకంతకు ఇంకా రెట్టింపు అవుతుంది తప్ప తగ్గేదే లేదు. మల్లారెడ్డి హాస్పిటల్స్ యాజమాన్యం గుర్తుపడి ఒకసారి విజువల్ మీరు చూడే చదువు. ఇద్దరు వ్యక్తులు అందులో పింక్ షర్ట్, ఒకసారి ఆ పింక్ షర్ట్ విజువల్ మీరు చూస్తే కనుక ఆ వ్యక్తి ఏకంగా పట్టేసుకున్నారు. జర్నలిజంని తొక్కాలనుకుంటున్నారా? ఒక జర్నలిస్ట్ మీద దాడి చేస్తారా? ఏం ధైర్యం, ఎవడిచ్చిన ధైర్యం ఇది మీకు? ఆర్టీవీ ప్రతినిధి అక్కడ ప్రశ్నించాడు. మా ప్రతినిధి సాగర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాగర్, అక్కడ పరిస్థితి ఏంటి? సచిన్, సాగర్ ఇప్పటికీ మీరు వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది, కనీసం అడుగు పెట్టనిస్తున్నారా? అసలు అక్కడికి అలౌ చేయడం లేదు. దాదాపు 100 మంది సెక్యూరిటీ దౌర్జన్యంగా మీడియా పైన, ఆర్టీవీ ప్రతినిధుల పైన దాడి చేసి అక్కడి నుంచి గేట్ వరకు పంపించారు. గేట్ వద్ద 100 మంది సెక్యూరిటీ ఇప్పటికే లోపలికి వెళ్ళారు. వాళ్ళు మీడియా మళ్ళీ లైవ్ కవరేజ్, ఆర్టీవీ ధైర్యంతో లైవ్ కవరేజ్ ఇస్తున్న తరుణంలో సెక్యూరిటీ వాళ్ళంతా లోపలికి మళ్ళీ పారిపోయిన పరిస్థితి. అత్యంత దారుణంగా మీడియా పైన దాడి చేశారు. వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మల్లారెడ్డి ఆసుపత్రి యాజమాన్యం ఇంత దారుణానికి ఒడిగట్టిందని చెప్పుకోవచ్చు. మీడియా పైన దాడులు చేపించి పొద్దు నుంచి ఏ మీడియాని రాకుండా అడ్డుకొని ఆర్టీవీ ధైర్యం చేసి ఈ మల్లారెడ్డి ఆసుపత్రి దారుణాలను బయట పెడుతుంటే, బాధితులతో మాట్లాడిస్తే చిన్న పిల్లలు, మృతి చెందిన మహిళకు 2 చిన్నారులున్నారు, ఆ చిన్నారుల గోసని ఆర్టీవీ చూపిస్తుంటే దారుణంగా ఆసుపత్రి ఆర్టీవీ పైన దాడి చేసిన ఘటన అమానుష్యం. దీన్ని సమాజం ఖండించాలి. ఇక్కడ స్థానికులు కూడా, ఆసుపత్రిలో అనేక దారుణాలు జరుగుతున్నా అధికారులు, ప్రభుత్వం స్పందించడం లేదంటూ వాళ్ళు పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం, పోలీస్ శాఖ దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఆర్టీవీ తరఫున ప్రత్యేకంగా కోరుతున్నాం. సాగర్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఈరోజు ఈరోజు జరిగిన దారుణం ఇది కేవలం ఆర్టీవీ మీద మాత్రమే కాదు, జర్నలిజం మీద అటాక్. ఇది జర్నలిజం మీద అటాక్. అక్కడ సమస్యను రిపోర్ట్ చేయడానికి వెళ్ళిన ఒక సామాన్యుల మీద అటాక్. అంటే మీ మీద నా మీద కూడా దాడి జరిగినట్టే. సమస్య ఉంది అందుకే వెళ్ళింది, లేదా అయితే ఎందుకు లోపలికి తీసుకువెళ్ళారు ఆ బంధువులని? అంతవరకు ఆర్టీవీ వచ్చినంత వరకు వాళ్ళు రోడ్డు మీద ఉంటారా, బయట ఉంటారా? ఆర్టీవీ వాళ్ళ కన్నీళ్లు చూపించింది, వాళ్ళతో మాట్లాడింది. వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆర్టీవీ సమస్యను రైజ్ చేసిన తర్వాత బంధువులు లోపలికి తీసుకువెళ్ళిపోతారా? తప్పు చేయకపోతే బంధువులు ఎందుకు లోపలికి తీసుకెళ్లారు మీరు? నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 2, ఎంత ధైర్యం! ఒక జర్నలిస్ట్ ని కాలర్ పట్టుకుంటారా, జర్నలిజం ని తొక్కుదాం అనుకుంటారా? ఆగదు, ఈ గొంతు ఆగదు. ఎంత తొక్కుదాం అనుకున్నా, ఎంత తొక్కేద్దాం అనుకున్నా తగ్గేదే లేదన్నట్టుంటుంది. అక్కడ సమస్య ఉంది అనేది ఇప్పుడు క్లియర్ కట్ గా అర్థమవుతోంది. ఏదో గూడుపుటాని జరుగుతోంది అనేది మీ యాక్షన్తోనే అర్థమవుతోంది. ఏమీ లేకపోతే అంతమంది బౌన్సర్లు దేనికి?
అందున జర్నలిస్టుల మీద బౌన్సర్లను ప్రయోగిస్తారా? మీ ధైర్యం ఏంటి? అంత దమ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి అండ చూసుకొని అంత? ఒక్కసారి విజువల్ చూడండి, అదిగో ఆ వ్యక్తి. ఆ వ్యక్తి ముందుగా అక్కడ పట్టుకున్నాడు, ఆ తర్వాత మొత్తం గుంపు గుంపుగా వచ్చేసి అక్కడ రిపోర్ట్ జరుగుతోంది. రిపోర్ట్ చేయడానికి లోపలికి వెళ్ళారు. అక్కడ కెమెరా మీద అదుగు అదుగు రెండోది కెమెరా మీద అదిగో ఆ పింక్ షర్ట్ మీరు చూడొచ్చు. అదుగు అదుగో ఫిల్టర్ పట్టుకొని, కాలర్ పట్టుకొని, ఆ తర్వాత మొత్తంగా పూర్తిగా అదుగు రెండు చేతులతోని మైక్ ని కూడా మాట్లాడకుండా అదుగు. ఆ తర్వాత ఒక వ్యక్తి, ఇగో ఈ వ్యక్తి కెమెరా మీద దాడి చేస్తాడు. కెమెరా మీద ఎవరిచ్చారు హక్కు మీకు? ఎవరిచ్చారు హక్కు? ప్రజా సమస్యల మీద గొంతెత్తే హక్కు జర్నలిస్టులకు ఉంది, జర్నలిజానికి ఉంది, సామాన్య మానవుడికి ఉంది. అంతకన్నా పైపెచ్చి అడిగితే సమస్య ఉంది కాబట్టి ఆర్టీవీ వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది, సమస్యను చూపించింది. సమస్య లేదు అనుకున్నప్పుడు మాట్లాడే ధైర్యం ఎందుకు చేయట్లేదు మీరు? అంటే ఒప్పుకుంటున్నారా తప్పు చేశామని? ఆ కవరింగేనా? ఒక్కసారి ఆ విజువల్ మీరు చూస్తున్నారు, రైట్? కాంగ్రెస్ నేత ఇంద్రా శోభన్ మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఇంద్రా శోభన్ ఎలా చూస్తారు ఈరోజు ఘటన? ఎందుకంటే ఇది సమస్యను అక్కడ చూపించడానికి వెళ్ళిన ఆర్టీవీ మీద మాత్రమే కాదు, జర్నలిజం మీద దాడి ఈరోజు ఇది. ఇంద్రా శోభన్ గారు, నా మాట వినిపిస్తోందండి? హలో, ఇంద్రా శోభన్ గారు, నా మాట వినిపిస్తోందండి? వినబడుతుంది, చెప్పండి. ఇంద్రా శోభన్ గారు, ఈరోజు అక్కడ సమస్య ఉంది అని ఆరోపించిన తర్వాత ఆర్టీవీ వెళ్ళింది, అక్కడ ప్రశ్నించింది, కానీ అక్కడ సమాధానం చెప్పడానికి బదులు జర్నలిజం మీద దాడి చేయడమా? ఎక్కడ పోతుంది సమాజం? దీన్ని యావత్ సమాజము జర్నలిజం పైన జరిగినటువంటి దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. ఎందుకు అని అంటే, ప్రభుత్వము అనేది ప్రభుత్వానికి ఏదైనా ముందు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇలా జర్నలిజం చేస్తుంది ఫోర్త్ ఎస్టేట్ లో భాగంగా. సో ఒక మల్లారెడ్డి అనేటువంటి వ్యక్తి, ఆయన ప్రభుత్వ ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఆయన హాస్పిటల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్, అంటే ఒక ప్రజల వైపు నుంచి ప్రజల పక్షాన ఏం జరిగిందని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ జర్నలిజం పైన ఉంది. సో ఇవాళ జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఆ పేషెంట్ తరపున ఇవాళ ఆర్టీవీ అయిండొచ్చు, ఇంకోటి అయిండొచ్చు, ఎవరైనా యాజ్ అ జర్నలిస్ట్ గా అక్కడికి వెళ్ళినప్పుడు దాన్ని ఏమైందో చెప్పాల్సిన బాధ్యత హాస్పిటల్ యాజపాలనం పైన ఉంది. బట్ అది చెప్పకపోగా ఉల్టాగా తన పైన కేసు పెట్టినారు అని అంటే, ఉల్టాగా తన దాడి చేశారంటే, ఇది సమాజము దీనిని మనము అంత ఈజీగా ఆషామాషిగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు అని చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు గమనించినట్లయితే గతంలో ఇలానే మన యశోద హాస్పిటల్లో కూడా సేమ్ ఇలానే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా మంది దానిపైన రెస్పాయర్, అంటే చనిపోయిన శవాన్ని ట్రీట్మెంట్ చేయడము అనేది మనము తాగు దాంట్లో చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో కార్పొరేట్ ఆసుపత్రుల పేరుతోన విత్తన వీటర్ దోపిడీకి గురవుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అలాంటి హాస్పిటల్ పైన ఎక్కడైనా వచ్చినట్టు ఇమీడియట్ గా రెస్పాండ్ స్పందించి శోభన్ గారు, ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, ఒక మాజీ మంత్రి అయితే చాలు ఎటువంటి ఇబ్బందికర వాత, ఎటువంటి కబ్జాలైనా చేయొచ్చు, లేకపోతే ఎటువంటి అన్యాయాలైనా చేయొచ్చు, ఎటువంటి ఇదిగో ఈరోజు ఘటన కూడా. సో ఇప్పుడు గవర్నమెంట్ యాక్షన్ ఎలా ఉండబోతుందండి? ఎందుకంటే లైవ్ విజువల్ మల్లారెడ్డి అనే పేరు చెప్పగానే ఇవి ఆయనకున్నటువంటి ఏమంటారు అడియాస్ గా చెప్పాల్సిన పరిస్థితి మారెడ్డి పేరు ఉందని చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు దీనిపైన కేటీఆర్ లాంటి స్పందించాలా? ఎందుకంటే ప్రతిపక్షాన ప్రతి చిన్నది ఏది జరిగినా కూడా స్పందించి కేటీఆర్ ఇలా. రైట్, ఇంద్ర శోభన్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. ఇది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే. ఇది జర్నలిజం మీద దాడి. రోజు ఎవరో అక్కడికి వెళ్ళడానికి సాహసం చేయలేని పక్షాన ఈరోజు ప్రజల తరపున నిలిచింది ఆర్టీవీ, ప్రజల తరపున గొంతెత్తుతోంది ఆర్టీవీ, ప్రజల తరపున పోరాడుతోంది ఆర్టీవీ, ప్రజల తరపున ప్రశ్నిస్తోంది ఆర్టీవీ. అటువంటి ఆర్టీవీని అణగదొక్కాలనే ప్రయత్నం చేస్తే కనుక మరింత లేస్తుంది, మరింత ఉగ్రరూపం దాలుస్తుంది, మరింత విశ్వరూపం చూపించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ప్రజలే మా బలం, ప్రజలకి ఎప్పుడు మెందనుగా ఉన్నాం. ఈ రోజు జరిగిన ఘటన నేపథ్యంలో అక్కడ మీరు చూడొచ్చు, ఇంకొక కెమెరా మీకు అక్కడ కనిపించట్లేదంటే ఆర్టీవీ ఎంత ధైర్యం చేస్తుంటుందో.
ఆర్టీవీ ఎంత సాహసోపేతమైన చర్యకి ఈరోజు దిగుంటుందో. అక్కడికి ఒక కెమెరా మీకు కనిపించట్లేదంటే మీకు ఇంకొక విజువల్ కూడా చూపించింది. ఆ బంధువులకు సంబంధించి వాళ్ళు ఏడుస్తున్నారు. ఆర్టీవీ వెళ్ళినంత వరకు కూడా వాళ్ళు బయటే ఉన్నారు. బయట ఉండే ఆవేదన వ్యక్తం చేశారు, ధర్నా చేశారు, నిరసనకు దిగారు, ఆందోళన చేపట్టారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. కనిపించలేదా మల్లారెడ్డి హాస్పిటల్కి? మల్లారెడ్డి కనిపించలేదా కన్నీళ్లు? ఆర్టీవీ వచ్చినంత వరకు ఆ కన్నీళ్ళు ఏమయ్యాయి? ఆర్టీవీ వచ్చినంత వరకు కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నారు. ఆర్టీవీ వెళ్ళింది, వాళ్ళతో మాట్లాడింది, ఆ తర్వాత లోపలికి వెళ్ళి ప్రశ్నించే ప్రయత్నం చేసింది. ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. లోపలికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఇదిగో ఇదిగో ఆ విజువల్. ఒక్కసారిగా ఇంతటి దుర్మార్గమా? జర్నలిస్టులను పట్టుకుంటారా? జర్నలిస్టుల కాలర్ పట్టుకోవడానికి మీకు ఎవడిచ్చాడు ధైర్యం? ప్రశ్నించే గొంతుకులకు సంబంధించి తొక్కే ప్రయత్నం చేస్తే వదిలేదు లేదు, విడిచిపెట్టేది లేదు. మృతురాలు ఆ విజువల్ మీరు చూస్తున్నారు. అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మళ్ళీ ఈ స్టోరీకి వస్తారు. ఒకసారి ఈరోజు ఆ ఘటనకు సంబంధించి ఆ మృతురాలు చనిపోయింది, చనిపోయిన తర్వాత 2 రోజుల పాటు ట్రీట్మెంట్ ఇచ్చారని బంధువుల ఆరోపణ. ఆ అంశానికి సంబంధించి రిపోర్ట్ చేయడానికి వెళ్ళింది ఆర్టీవీ. అక్కడ ఎటువంటి ఇబ్బందికర వాతావరణం దిగాడు మాజీ మంత్రి మల్లారెడ్డి? హాస్పిటల్కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరుడు అక్కడ మీరు చూడొచ్చు. మరీ ముఖ్యంగా మాజీ మంత్రి మల్లారెడ్డి హాస్పిటల్కి సంబంధించి అక్కడ బౌన్సర్సా? జర్నలిస్టుల మీదకి బౌన్సర్లు వదులుతారా? ఒకసారి ఏం జరిగిందో చూద్దాం. జిల్లా స్థాయి అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, మీరు ఎందుకు ఉన్నారు? మేము మాట్లాడు ఇక్కడ చూడొచ్చు లైలా. ఏ ఆర్టికల్ బై ఆర్టికల్ మన కెమెరామెన్ ని కూడా అడ్డుకునే ప్రయత్నం లేదు. ఇక్కడ చూడొచ్చు లైలా. ఏ ఆర్టికల్ బై ఆర్టికల్ మన కెమెరామెన్ ని కూడా అడ్డుకునే ప్రయత్నం లేదు. అంశానికి సంబంధించి మల్లారెడ్డికి ఫోన్ చేస్తున్నాను. మల్లారెడ్డి రియాక్షన్ తీసుకునే ప్రయత్నం. అసలు మల్లారెడ్డి అసలు ఏం జరిగింది? ఎందుకు జర్నలిస్టుల మీద దాడి చేయాల్సి వచ్చింది? ఇవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. ఒకసారి మల్లారెడ్డి కాల్ చేస్తున్నాను. కాల్ రింగ్ అవుతోంది. కాల్ కట్ చేస్తున్నారు. కాల్ కట్ చేయడం జరుగుతోంది. మల్లారెడ్డి అయినా రిపీట్ చేస్తారు, ఎందుకంటే ఈరోజు విడిచిపెట్టేదే లేదు ఈ అంశానికి సంబంధించి. ఎందుకంటే ప్రజల గొంతుగా నిలిచింది ఆర్టీవీ. ఎస్, మల్లారెడ్డి కాల్ చేస్తున్నారు. ఒకసారి ఆన్ కాల్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, హలో, చెప్పు. మల్లారెడ్డి గారు, నేను సచిన్ ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నానండి. మల్లారెడ్డి గారు, నేను సచిన్ ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి? ఆర్టీవీ అండి. చెప్పు. ఆర్టీవీ, ఆర్టీవీ, ఈరోజు మీ హాస్పిటల్ దగ్గరికి ఒక మృతురాలు చనిపోయింది. 2 రోజుల నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తికి బయట కాదు కాదు, మీ హాస్పిటల్ యాజమాన్యం, మీ హాస్పిటల్, మీరు మా మీద దాడి చేశారు ఈరోజు రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది మా మీద మీరు? రైట్, కాల్ కట్ చేశారు మల్లారెడ్డి. నేను బయట ఉన్నానంటూ కూడా ఆయన కాల్ కట్ చేశారు. ఒకసారి తిరిగి కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాను మల్లారెడ్డికి. రైట్, ఒకసారి మళ్ళీ కాల్ చేస్తున్నాను. మల్లారెడ్డి ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. ఆయన కనుక లైన్లో ఉంటే మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లేదు, ఆయన కాల్ లిఫ్ట్ చేయటం లేదు. రైట్, ఆయన కాల్ లిఫ్ట్ చేయటం లేదు. ఒకవేళ కాల్ బ్యాక్ చేస్తే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, కాంగ్రెస్ స్పోర్ట్స్ పర్సన్ చరణ్ కౌశిక్ మనతో పాటు ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. చరణ్ కౌశిక్, కాంగ్రెస్ ఏం చేయబోతుంది? ఎందుకంటే ఇది కేవలం ఆర్టీవీకి మాత్రమే పరిమితం కాదు, ఇది కేవలం ఒకరికి సంబంధించిందే కాదు, లేకపోతే మా ప్రతినిధి సాగర్ కు కాదు, జర్నలిజం మీద దాడి ఈరోజు, ప్రజా సమస్య మీద గొంతెత్తునందుకు చేసిన దాడి. ఏం చేయబోతోంది కాంగ్రెస్? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లాంటి దాడులకు ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తాము. ప్రజాస్వామ్యం బతుకుండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటాం తప్ప దాడులు చేయడంతో నిజం అబద్ధం కాదు, అబద్ధం నిజం కాదు. కాబట్టి జర్నలిజం లో భాగంగా అక్కడ
చనిపోయినటువంటి పేషెంట్ కు ట్రీట్మెంట్ చేస్తున్నారని తెలిసి ఆర్టీవీ సంబంధించిన జర్నలిస్ట్ వెళ్లడంతో అదే మదారెడ్డిలో ఉన్నటువంటి హాస్పిటల్ లో ఉన్న బౌన్సర్లు దాడి చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకునే దాంట్లో ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు వెనకపోదు. ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటది. దానిలో భాగంగా ప్రజాస్వామ్య విధంగా ఎవరైనా కూడా చట్టాన్ని లోబడే పనిచేయాల్సి ఉంటుంది తప్ప ప్రైవేట్ వ్యక్తుల మీద జర్నలిస్ట్ల మీద దాడి చేసిన మాత్రాన తప్పు నిజం కాదు, నిజం అబద్ధం కాకుండా పోదు. ఖచ్చితంగా మల్లారెడ్డి ఉన్నా ఇంకా ఎవరున్నా కూడా ఈ ప్లేస్ లో ఎవరున్నా కూడా ఖచ్చితంగా బాధ్యత మీద చర్యలు తీసుకునే దాంట్లో ప్రభుత్వం ముందుకు పోతుంది. ఫోర్త్ ఎస్టేట్ ను కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంది. దానిలో భాగంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ కూడా ప్రారంభించింది. చరణ్ కౌశిక్ ఈ రోజు అక్కడ సమస్య వాళ్ళతో మాట్లాడేందుకు వెళ్ళింది. ఆర్టీవీ కూడా వాళ్ళు బయట ఉన్నారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ విజువల్ని కూడా చూపించు ఒకసారి, కుదిరితే ఆ విజువల్స్ మరి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇంకా బాక్స్ లో విజువల్ చూపించిన తర్వాత ఆర్టీవీ క్వశ్చన్ చేసింది వాళ్ళని, ఏం జరుగుతుందన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాటే, వాళ్ళు ఆర్టీవీతో పంచుకున్న ఆవేదనే ఈరోజు ప్రజెంట్ చేసింది. అంతకు మించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కావచ్చు, లేకపోతే ఇబ్బందికర వాతావరణం ఎటువంటిది లేదు. కానీ కానీ ఆర్టీవీ ప్రశ్నించడం మొదలు పెట్టిన తర్వాత మాత్రం ఆ బంధువులు లోపలికి తీసుకెళ్లిపోయారు. సో ఇప్పుడు ఏం చేయబోతుంది కాంగ్రెస్ అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. యావత్ తెలంగాణ ఆసక్తిగా ఎదురు చూస్తుంది ఈరోజు. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఈ రెండు విషయాల్లో కాంగ్రెస్ పార్టీకి మేము ఖండించడం. ఖచ్చితంగా ఇప్పుడు ఎట్లయినా బాధ్యులు మీరు ఎట్లయినా ఇప్పుడు ఎవరైతే దాడి చేసిరో దాడి చేసిన దాడి పాల్పడే వాళ్ళ మీద ఖచ్చితంగా మీరు కేసులు పెడతారు కాబట్టి కేసుల విషయంలో కావచ్చు ఫర్దర్ గా, ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ట్రీట్మెంట్ చేస్తా అనేది ఖచ్చితంగా చట్ట ప్రకారం నేరం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా కావచ్చు, అదే వైద్య ఆరోగ్య శాఖ పరంగా కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా బాధ్యుల మీద చర్యలు తీసుకునే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనకపోదు. మాజీ మంత్రి లేదా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పేసి వదిలిపెట్టే ప్రజెక్ట్ ఉండదు. ప్రజాప్రభుత్వంలో ఖచ్చితంగా బాధ్యుల మీద చర్యలు తీసుకునే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఆర్టీవీకి సహకరిస్తుంది. ఆర్టీవీ అదేవిధంగా జర్నలిస్టులకు కూడా ఎప్పుడు కూడా తోడ్పాటు అందించే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా సహకారం అందించే దానిలో ముందుంట తప్ప ఎట్టి పరిస్థితులు వెనకపోయే ప్రసక్తి లేదు. ఎవరు పెద్దవాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా విడిచిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు. రైట్ రైట్ చరణ్ కౌశిక్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి ఫోన్లో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్ రెడ్డి గారు, ఈరోజు సమస్య మీద మాట్లాడేందుకు, సమస్యను తెలుసుకునేందుకు ఆర్టీవీ అక్కడికి వెళ్ళింది. మాట్లాడే నేపథ్యంలో కాలర్ పట్టుకుని నెట్టేశారు. ఇది మామూలు విషయం కాదు. బీజేపీ ఎలా ఈ అంశానికి సంబంధించి జాతీయ స్థాయిలో కూడా తీసుకువెళ్ళాల్సిన అవసరం కనిపిస్తోంది. బీజేపీ స్టాండ్ ఏంటి ఇప్పుడు? హలో ప్రకాష్ గారు, నా మాట వినిపిస్తుందండి? ఇప్పుడు వినిపిస్తుంది ప్రకాష్. నేనేమంటే నాకు అర్థమైంది విషయం ఏంటంటే, ఈ రోజు హైదరాబాద్ లో అంటే మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ వన్ ఇష్యూ, అక్కడ దాడి చేయడం అనేదాన్ని ఎవరైనా ఖండించాలి. మీడియా ఎక్కడైనా పోవచ్చు, మీడియా సమాచారం ప్రజలకు ఇస్తుంది, ప్రజలు దాన్ని తీసుకోవాలి. మీడియా మీద దాడి చేయడం అనేది ఒక తీవ్రమైన అంశం, సీరియస్ విషయం కూడా. దాన్ని అందరం ఖండిస్తున్నాం, బీజేపీగా నేను కూడా ఖండిస్తున్నాను. మీడియా మీద ఎవరు దాడి చేసినా తప్పది. పర్టికులర్ ఈ రోజు మల్లారెడ్డి కాలేజీలో ఆర్టీవీ రిపోర్టర్ మీద దాడి చేయడం అంటే, ఆర్టీవీ రిపోర్టర్ ఏ రిపోర్టర్ అయినా కూడా రిపోర్టరే కాబట్టి దాడి చేయడం అనేది పత్రికా రంగం పత్రిక మీద దాడి చేసినట్టుగా లెక్కనే మేము భావిస్తాం. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మొదటి అంశం. రెండో ఏంటంటే, హలో, రెండో ఏంటంటే, ఏం ఇప్పుడు ఈ రోజున తెలంగాణలో తెలంగాణగా ఒక మంటారు హాస్పిటల్ మాఫియా అంటాం కదా, అవును, హాస్పిటల్ మాఫియా అనేటువంటిది మామూలు చిన్న మాఫియా కాదు ఇది. కానీ మాజీ మంత్రి మల్లారెడ్డి ఒక మంత్రి, ఒక మాజీ మంత్రి అయితే ఎటువంటి అన్యాయాలను పాల్పడచ్చా, ఎటువంటి కబ్జాలైనా చేసేయచ్చా అనే క్వశ్చన్ ఈరోజు తెలంగాణ ప్రజలు ఈరోజు గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు. ఈరోజు వాటికి సమాధానం చెప్పలేక, లేకపోతే ఎందుకు ఈ దాడులు? నేను ఒకటే మళ్ళీ, మల్లారెడ్డి ప్రైవేట్ మెడికల్ కాలేజీ, ప్రైవేట్ హాస్పిటల్, అది గవర్నమెంట్ హాస్పిటల్ కాదు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ బతుకుతున్నదే ప్రజల యొక్క రక్త మాంసాల మీద. ఈ ఒక్క మల్లారెడ్డి గారు ప్రజల రక్త మాంసాల మీద బతుకుతున్నారు. ఆ మల్లారెడ్డి కాలేజీ అయితే ఇంకొక మాట చెప్తాను నేను, నాకు తెలిసి ఆయనకు హెల్త్ యూనివర్సిటీ వచ్చింది, సరే అది ఒక వేరే కోణం, అది ఏం జరిగిందో తెలియదు, కనుక్కోవాలి. కానీ విషయం ఏంటంటే, ఆయన యూనివర్సిటీలో ఏ స్పెషాలిటీ అని చెప్పుకుంటారో దాని దగ్గర ప్రొఫెసర్స్ ఒక్కరు కూడా లేడు. రకంగా ఏ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో ప్రొఫెసర్స్ లేరు. ఆయన కాలేజే అత్యసరంగా నడుస్తున్నటువంటి కాలేజ్. ఇక అటువంటి కాలేజీకి అటాచ్డ్ హాస్పిటల్లో డాక్టర్స్ ఎవరు ఉంటారు, డిపార్ట్మెంట్ కు డబ్బులు ఎట్లా వసూలు చేస్తున్నారు, దాని అనేక విషయాలు ఉన్నాయి కాబట్టి
మేము అవసరమైతే నేను కూడా ఎథికల్ కమిటీకి రిఫర్ చేస్తాను మ్యాటర్ ని. కానీ ఎథికల్ కమిటీ ఏం చేస్తానంటే నేషనల్ మెడికల్ కమిషన్ దాంట్లో భాగంగా ఎథికల్ కమిటీ కూడా ఉంది హాస్పిటల్. అయితే నేను ఒక మైండ్ ఒక పాయింట్ ఇక్కడ చెప్పేది ఏంటంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా వీళ్ళ మీద చర్య తీసుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వం తరఫున. కాబట్టి డిఎంఈ వాళ్ళు ఇనిషియేట్ చేసి ఈ హాస్పిటల్ లో జరుగుతున్న భాగోత్తరాన్ని బయట పెట్టగలగాలి. కానీ బయట పెట్టలేకపోతే ఇక అది దురదృష్టకరమైన విషయం. ఆ దురదృష్టకరంలో ఇక మనందరం కూడా దురదృష్టవంతులవుతామని చెప్పదాను. ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. ఒకసారి ఇందాక నుంచి నేను చెబుతూ ఉన్నాను మీకు, అక్కడ వాళ్ళ కుటుంబంతో ఆర్టీవీ మాట్లాడిందని చెప్పి, ఆర్టీవీ మాట్లాడి వాళ్ళ ఆవేదన వాళ్ళ ఆందోళన వాళ్ళ మాటల్లోనే మీకు వినిపించే ప్రయత్నం చేయబోతోంది. ఎందుకంటే వాళ్ళతో మేము మాట్లాడాం, వాళ్ళ ఆవేదన ద్వారానే అక్కడ మేము ప్రశ్నించాం, వెళ్ళాం, మాట్లాడాం. ఏమిటి దుర్మార్గం, ఏంటి దారుణం? ఒకసారి మా ప్రతినిధి విజయ్ ఆ కుటుంబంతో మాట్లాడారు, ఒకసారి వాళ్ళు ఏమన్నారో చూద్దాం. చూస్తున్నాం కదా, వాళ్ళ బంధువులందరూ కూడా హృదయ విదారకంగా కూడా వాళ్ళు రోధిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, ముక్కు పచ్చలు ఆరినటువంటి చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు బాధిత మహిళకు. సో వాళ్ళు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాం, అసలు ఏం జరిగింది, ఘటన ఎలా జరిగింది, దీనిపైన ఆసుపత్రి సిబ్బంది ఎలా స్పందించి అనేది చెప్పండి. అసలు ఏం జరిగింది ఇక్కడ? ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా బాధ్యత వహించి హాస్పిటల్ సిబ్బందిని మేము చిన్న పిల్లలకు న్యాయం చేయాలని కోరుకున్నాము. అదేవిధంగా వాళ్ళకు చదివించాలి ఇద్దరు పిల్లలకు. అదేవిధంగా వాళ్ళకు ఒక 10 లక్షలు ఇస్తానని చెప్పేసి వాళ్ళకు నష్టపరిహారం కింద చేస్తున్నారు కాబట్టి, సరే వాళ్ళ కుటుంబానికి ఎంత ఇచ్చినా న్యాయం అనేది చెప్పలేము కాబట్టి, సరే ఆర్థిక సాయం కింద ఏ రకంగా వాళ్ళ కుటుంబానికి. అసలు ఏ ప్రాబ్లంతో మల్లారెడ్డి హాస్పిటల్లో బాధిత మహిళ చేరారు? ఆమె ఏదో స్టోన్స్ వచ్చినాయి అనే ఉద్దేశంలో ఇక్కడికి వచ్చింది కాబట్టి, ఆ స్టోన్స్ ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చనిపోయిందని అందరూ ఇక్కడ చెప్పడం. ఎప్పుడు చనిపోయింది, ఎప్పుడు జరిగింది ఈ ఘటన, మీకు వైద్యులు ఎప్పుడు చెప్పారు అసలు మహిళ చనిపోయిందని చెప్పి? నేను ఈ రోజు వచ్చినా ఇంతకుముందే మాకు ఇట్లా తెలిసింది, చనిపోయిందని తెలిసింది కాబట్టి ఇప్పుడు మేము వచ్చినాకనే ఇక్కడ కూర్చొని ధర్నా చేసాం. ఎప్పుడు అంటే ఉదయం చనిపోయింది, కానీ ఉదయం నుంచి మీకు ఎవరికి చూపించలేదా? ఏమవుతారు మీకు? కోడలు అవుతుంది. మీ కోడలు మృతదేహాన్ని మీకు ఇంతవరకు చూపించారా? లేదు సార్, చూపించలేదు. ఇప్పటికీ 5 మంగళవారం నుంచి ఇప్పటి వరకు సేవను పేషెంట్ చూపెట్టలేరు. అంటే మంగళవారం నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నామనే చెప్తున్నారా? చేస్తున్నామనే చెప్తున్నారు డాక్టర్, చేస్తున్నాం ట్రీట్మెంట్ జరుగుతుంది. నిన్న 4 o'clock ఒక ఇంజక్షన్ ఇచ్చినామన్నారు. 4 o'clock ఇంజక్షన్ ఇస్తే కొంచెం మెరుగు కావాలి కదా పేషెంటు, మెరుగేం లేదు. ఆ వార్త నిన్న ఏ పరిస్థితి ఉందో ఇవాళ కూడా అదే పరిస్థితి. ఈ వీడు అయిపోయినాక 1 గంటకు అదే కాల్, ఇప్పటి వరకు కూడా అదే స్పందన అదే. ఇక మీకేమవుతారమ్మా మహిళ? మేనగొడలు అవుతుంది. మీ మేనగొడలు అవుతారు? మేనగొడలు అవుతుంది. అసలు అంటే ఇప్పుడు హాస్పిటల్లో ఎప్పుడు జాయిన్ చేశారు? సోమవారం రోజు వచ్చింది తెల్లారి గురు. మంగళవారం రోజు అదే ఎక్స్రేలు స్కానింగ్లు అన్నీ తీపించుకుంది. భుజారం 9 గంటలకు అట్లా హాస్పిటల్ తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళారు. ఇక అప్పటి నుంచి మాట్లాడతలేదు, మాకు ఏం చెప్తలేదు అంటే మత్తు మత్తుందని అన్నారు. కానీ అట్లా చెప్పారు, మాకు ఏం తెలియదు సార్. ఇక మొదట ఎవరు చెప్పారు అసలు మహిళ మృతి చెందిందని చెప్పి? డాక్టర్లు చెప్పారా, హాస్పిటల్ సిబ్బంది ఎవరు చెప్పారు అసలు మీకు? తెలిసింది, తెలిసింది అట్లా చచ్చిపోయింది అనే వరకు మేము అందరం చూసినాం. ఇక ఎవరు చూస్తున్నాం కదా, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఇప్పుడిప్పుడే బుడిబుడి నడకలు వేసుకుంటూ అడుగులు వేసుకుంటూ కూడా స్కూల్కు వెళ్ళేటువంటి పిల్లలు వీళ్ళు ఈ ఏజ్లో, అంటే ఈ పసితనంలోనే వాళ్ళు వాళ్ళ తల్లిని కూడా కోల్పోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. నాన్న నీ పేరేంటి? సూర్యవంశీ. సూర్యవంశీ, నీ పేరు నాన్న? ఎస్. వాళ్ళ పిల్లలు కూడా కనీసం ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. చూడొచ్చు మనము హాస్పిటల్ వద్ద కూడా గుమిగుండినటువంటి పరిస్థితి కూడా ఉంది. జనాలందరూ కూడా ఠాగూర్ తరహా సినిమాలో ఏదైతే ఉందో అదే సీన్ కూడా ఇక్కడ రిపీట్ అయినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మల్లారెడ్డి హాస్పిటల్ అంటేనే ఇలాంటి సంఘటనలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తా ఉంది. అసలు ఏమైందమ్మా తనకి? అసలు ఎలాంటి హెల్త్ ఇష్యూ అనేది ఏం లేదు. ఒక 1 week back నుంచి కొంచెం స్టమక్ పెయిన్ వస్తుంది, గ్లాడ్ బర్డర్ లో స్టోన్స్ ఉన్నాయి, నేను ఆపరేషన్ కోసం వెళ్తాను అని చెప్పింది తను, అంతే ఇంకా. కానీ ఎలాంటి హెల్త్ ఇష్యూ లేదు, చాలా హెల్దీ పర్సన్ అనమాట. అసలు ఒక జ్వరం ఫీవర్ కానీ హెడ్ఏక్ అలాంటివి ఏం లేదు. సడన్ గా వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ అయింది. నిన్న ఈవినింగ్ తనని చూసాం మేము, వచ్చి చూస్తే ఐసీలో ఉంది, తను వెంటిలేటర్ పైన ఉంది, ఏం కాదు, కోమాలో ఉంది. కమ్ బ్యాక్ మీరే ప్రేయర్ చేసుకోవాలి, మీ ఫ్రెండ్స్గా మీరైనా అందరు ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోవాలి అది అని డాక్టర్స్ కూడా చెప్పారు. చాలా వరకు తను తిరిగి వస్తుంది, మళ్ళీ మీకు ఉన్న హోప్, మాకున్న హోప్ కూడా మీకు లేదా అని చెప్పేసి చెప్పారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా 4 డేస్ నుంచి ఫైట్ చేస్తున్నారు, ఏం అవ్వట్లేదు ఏం చెప్పట్లేరు అని చెప్పేసి. కానీ ఇప్పుడు సడన్గా ఈరోజు మనిషి చనిపోయింది అంటే ఎవరు తీసుకోలేరు కదా. చూస్తున్నాం కదా, రైట్. అది మా ప్రతినిధి విజయ్, అలాగే సాగర్ ఇద్దరు కూడా. అదిగో అదిగో మీరు చూడొచ్చు మా ప్రతినిధి విజయ్ ని కూడా
వాళ్ళు ఎలా వాళ్ళు అక్కడ ఎలా జై చేసుకున్నారనేది ఎలా దాడి చేశారనే విషయాలు మీరు చూస్తున్నారు. ఒకరు కాదు ఓ పిడుగుద్దులతో ఏకంగా పిడుగుద్దులతో దాడుల ఇదా ఇదా జర్నలిస్టులకు మీరు ఇచ్చే రెస్పెక్ట్, ఇదా మీ హాస్పిటల్ సిబ్బందికి మీరు నేర్పిన వైద్యం, ఇదేనా 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 మీ వాళ్ళకి మీరు నేర్పింది, ఇదేనా మీ హాస్పిటల్ నిర్వాహకం. ఒక మాజీ మంత్రి స్థాయిలో ఉన్న మల్లారెడ్డి హాస్పిటల్ అంటే ప్రజలు కూడా ఏదో ఊహించుకొని వస్తారు, ఏదో ఏదో మంచి జరుగుతుందని. కానీ మీరు మీరు చేస్తున్న ఆ పద్ధతి ఏంటి? దాడులు అక్కడికి వెళ్ళి ప్రశ్నించిన వారు దాడులు చేస్తారా? విజువల్స్ మీరు చూస్తున్నారు, ఆర్టీవీ ప్రతినిధి విజయ్ని కూడా వాళ్ళు దాడికి దిగారు. బౌన్సర్లు అక్కడున్న స్టాఫ్ వాళ్ళందరూ కూడా దాడికి దిగారు. మీరు విజువల్ చూడొచ్చు, అక్కడ చొక్కా పట్టుకుని లాగి అదిగో మీరు చూడొచ్చు. బ్లూ షర్ట్ లో ఉన్నదే మా ప్రతినిధి విజయ్, బ్లూ షర్ట్ లో మధ్యలో ఉన్నదే మా ప్రతినిధి విజయ్, అలాగే సాగర్ ఇద్దరు కూడా అక్కడ ఉన్నారు. ఇద్దరు మీద కూడా దాడికి దిగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు, ఇద్దరు మీద కూడా వాళ్ళు దాడులకు దిగారు. ఇది ఖండించాల్సిందే. ఇది కేవలం తెలంగాణకు, ఇది కేవలం ఆర్టీవీకి మాత్రమే పరిమితం కాదు, ఇది జర్నలిస్టుల మీద దాడి. బ్లాక్ డే ఆఫ్ జర్నలిజం అనే చెప్పుకోవాలి. అవును, ఎందుకంటే జర్నలిస్టుల మీద ఇంత దారుణంగా దాడి చేస్తారా? ఇది ఇంత దారుణమా? ప్రజాస్వామ్యంలో ప్రజలకి మాట్లాడే హక్కు ఉంటుంది. పోనీ అలా అనుకున్నా సరే ప్రశ్నించే హక్కు గొంతుకారు రెండు జరిగింది. ఈరోజు అదే జరిగింది, అదే చేసింది, అక్కడికి వెళ్ళింది, వాళ్ళతో మాట్లాడింది, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసింది, మాట్లాడే ప్రయత్నం చేస్తే దాడుల ఒకసారి ఆ దాడు ఏ స్థాయిలో చేస్తారో ఒకసారి మీరే వినండి. రెడీ ది అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యేందుకు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు కూడా మనతో పాటు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. కోటేశ్వరరావు గారు, బహుశా ఇది కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్, ది బ్లాక్ డే, అన్నదర్ బ్లాక్ డే ఆఫ్ జర్నలిజం కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత దారుణమా అండి జర్నలిస్ట్ ఇలాగ ట్రీట్ చేస్తారు ఒక మాటకు? మొత్తంగా అయితే మాత్రం ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతున్నారు, ఇటు కటింగ్ అక్రాస్ పార్టీస్, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఈ దాడిని ఖండించాల్సిందే. అది ఎవరైనా సరే జర్నలిజం మీద దాడి చేసే హక్కు అధికారం ఏమీ లేవు. ఒకవేళ అక్కడికి వచ్చిన ప్రతిదీ మీకు ఇబ్బంది అనిపించుంటే పోలీసులకు ఫోన్ చేయాలి, లేకపోతే ఇబ్బంది అనుకుంటే పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు, వాళ్ళతో మాట్లాడుకునే ప్రయత్నం జరుగుతుంది. అక్కడ జరిగిన తప్పును కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఇదే ప్రశ్న అడుగుతున్న ఒక కామన్ మ్యాన్ మాజీ మంత్రి మల్లారెడ్డిని. మల్లారెడ్డి భూ కబ్జాలకు సంబంధించి ప్రశ్నించింది ఆర్టీవీ, మాజీ మంత్రికి సంబంధించి అనేక అంశాలు హాస్టల్లో జరిగిన ఇష్యూని చూపించింది ఆర్టీవీ. ఈరోజు మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించి హాస్పిటల్ మీద ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఉంది అనేది ఇంకెవ్వరూ అక్కడ లేరు. మీరు చూస్తే కనుక ఆర్టీవీ సాహసం చేసింది, తెలుసు ఇటువంటి ఇబ్బందికర వాతావరణం ఉంటుందని, అన్ని తెగించి వెళ్ళింది. ఎందుకంటే ప్రజల గొంతుకు వినిపించాలి, అక్కడ జరుగుతున్న దారుణాన్ని చూపించాలనే ప్రయత్నంలో అక్కడికి వెళ్ళాం. అక్కడ ఏం జరుగుతోందనేది వాళ్ళు ఆవేదన చూపించే ప్రయత్నం చేశాం. వాళ్ళతో మాట్లాడే సందర్భంలోనే మా ప్రతినిధులు సాగర్ని మెడపెట్టి కాలర్ పట్టుకొని పూర్తిగా దాడి చేసిన విజువల్స్ మీరు చూశారు. అలాగే మా ప్రతినిధి సాగర్తో పాటు విజయ్ని కూడా అమానవీయం, దుర్మార్గం, దారుణం, హేయమైన చర్య, ఇది ఖండించాల్సిందే. ఆర్టీవీ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఎంత తొక్కాలని చేసినా, ఎన్ని దాడులు చేసినా ఆర్టీవీ తగ్గదు, ఆర్టీవీ ప్రజల పక్షాన ఉంటుంది, ఆర్టీవీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది, ప్రజల పక్షాన నిల్చొని వాళ్ళ గొంతుకు వినిపిస్తుంది. ఒక్కసారి విజువల్స్ మీరు చూడొచ్చు, ప్రజల తరఫున పోరాడిన ఆర్టీవీకి ఈరోజు మాజీ మంత్రి మల్లారెడ్డి హాస్పిటల్స్ ఎటువంటి దాడికి పాల్పడిందో ఒక్కసారి ఈ అంశానికి సంబంధించి మీరేమంటారని కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఇది పోలీసు ఉన్నత అధికారుల వరకే కాదు, యావత్ దేశానికి ఈరోజు ఈ ఘటన తెలియాలి. జర్నలిస్ట్ ఇంత దారుణంగా దాడి చేస్తారనేది ఈరోజు జాతీయ స్థాయిలో వెళ్ళాలి, మాట్లాడుకోవాలి. కుటుంబ సభ్యులు ఉన్నారు, డిఎంహెచ్ఓ, జిల్లా అధికారులు ఇక్కడ చూడొచ్చు. ఆయన ఏ అతికాల్ భయ అతికాల్ మళ్ళీ
ఏయ్ 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 ఏయ్